హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఇంకా 6 మంత్స్లో నాసెట్ ఎగ్జామ్ రాబోతోంది కదా. ఈ నాసెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మంచి ర్యాంక్ కొట్టడానికి మనం ఈ సిక్స్ మంత్స్ పర్ఫెక్ట్ ప్లాన్ అన్నది చేసుకున్నామంటే, ఆ ప్లాన్ ప్రకారం చదివామంటే ఖచ్చితంగా ర్యాంక్ అన్నది కొట్టేయచ్చు అండి. సో ఈరోజు మనం ఇప్పుడు ఈ క్లాస్లో 6 మంత్స్ ప్లాన్, నాసెట్ ర్యాంక్ కొట్టడానికి 6 మంత్స్ ప్లాన్ అన్నది చెప్పుకోబోతున్నాం. సిలబస్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్కి తక్కువ వెయిటేజ్ ఉంటుంది, మనం ఏ సబ్జెక్ట్స్ ఫుల్గా చదవచ్చు, ఏ సబ్జెక్ట్స్ స్కిప్ చేసేయచ్చు అన్న కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. అండ్ ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ పెట్టుకోవడం కారణంగా, డైలమాలో ఉండడం కారణంగా మన ప్రిపరేషన్ అన్నది కూడా కాస్త డిలే అవుతూ ఉంటుంది. ఏం చదవకుండా పోతుండో, అన్నీ చదవాలన్న దాంట్లో, అండ్ ఏది చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అన్న కన్ఫ్యూజన్లో కూడా మనం డిలే చేసేస్తుంటాం, ప్రిపరేషన్ డిలే చేస్తుంటాం. సో ఇప్పుడు మనం చూద్దాం దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఈ 6 మంత్స్లో మనం ఏది ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. అండ్ మన మేజర్ సబ్జెక్ట్స్ నర్సింగ్లో మన మేజర్ సబ్జెక్ట్స్ ఏంటండి? మెడికల్ సర్జికల్ నర్సింగ్, ఓబీజీ, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, పీడియాట్రిక్స్ అండ్ సైకియాట్రీ, ఇవన్నీ మేజర్ సబ్జెక్ట్స్. ఈ అన్ని సబ్జెక్ట్స్ మన నర్సింగ్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నది వస్తాయి. అన్నిటికీ దానికి తగిన వెయిటేజ్ అన్నది ఉంటుంది, కానీ ఈ మేజర్ సబ్జెక్ట్స్కి మాత్రం ఎక్కువ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ మేజర్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసేయాలి. ఈ మెడికల్ సర్జికల్ నర్సింగ్లోని అండ్ డిఫరెంట్ సిస్టమ్స్, అన్ని మన బాడీలోని అన్ని సిస్టమ్స్ని కూడా ఇక్కడ కవర్ చేసి ఉంటారు కదా. మెడికల్ సర్జికల్ నర్సింగ్ కిందనే అన్నీ వచ్చి ఉంటాయి. ఇందులోని ప్రతి ఒక్క సిస్టమ్ అనేది చదవాలండి. కాకపోతే ఈ మెడికల్ సర్జికల్ నర్సింగ్ అన్నది కంప్లీట్ గ్రిప్ ఉంటే కానీ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటి మీద కూడా కొంచెం లాజికల్గా మీరు థింక్ చేసి చదవగలరు అండ్ ఆన్సర్ చేయగలరు. ఇక్కడ మెడికల్ సర్జికల్ నర్సింగ్ అన్నది మనం ఎంత ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించి చదవచ్చు అంటే, ఫస్ట్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ వచ్చి అట్లీస్ట్ మినిమం 30 డేస్ అన్నా స్పెండ్ చేయండి. 30 డేస్ స్పెండ్ చేయండి ఈ మెడ్సర్జ్లోని ప్రతి ఒక్క సిస్టమ్ని కవర్ చేయడానికి. చూడండి, ఈ మెడ్సర్జ్లో ఇంకా ముఖ్యమైన సిస్టమ్స్, ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, నెక్స్ట్ నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎండోక్రైన్, జిఐ సిస్టమ్. ఈ సిస్టమ్స్ నుంచి, ఈ టాపిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నది ఖచ్చితంగా ఇస్తారండి. వెదర్ మెమరీ బేస్డ్ కానీ, క్లినికల్ బేస్డ్ కానీ, ఎన్క్లెక్స్ బేస్డ్, క్లినికల్ బేస్డ్ అంటే ఎన్క్లెక్స్ క్వశ్చన్స్, ఈ ఏదైనా సరే మెమరీ ఆర్ క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నది ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఇస్తారు. ఇవి అన్నది కవర్ చేయాలి. ఈ 30 డేస్లో మీరు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కవర్ చేసి, నేను ముందు చెప్పిన వీడియోలో ప్రకారంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి తీరి రిలేట్ చేసుకుంటూ టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకొని చదివారంటే మాత్రం మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది అండ్ మర్చిపోకుండా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఓబీజీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీకి ఒక 30 డేస్ స్పెండ్ చేయండి. దీనికి కూడా ఓబీజీకి కూడా 30 డేస్ స్పెండ్ చేయండి. ఇక్కడ 25 to 30 డేస్ స్పెండ్ చేయండి. ఓబీజీలో కూడా క్లినికల్ అండ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రెండు అడుగుతారండి. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది అడుగుతారు. దీనికి కూడా 25 to 30 డేస్ అన్నది స్పెండ్ చేయండి. ఈ దీనికి మినిమం 30 మెడ్సర్జ్ అనేది మినిమం 30 డేస్ స్పెండ్ చేయాలి. ఫస్ట్ ఇది కవర్ చేసేసాక ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి. ఓబీజీ అన్నది 25 to 30 డేస్ అన్నది సరిపోతుంది. 25 డేస్ కూడా సరిపోతుంది మీ టైం క్యాపబిలిటీ బట్టి. బట్ ఇందులో కూడా క్లినికల్ అండ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్నది అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్కి వచ్చి ఒక 20 డేస్ సరిపోతుంది. దీనికి ఒక 20 డేస్ కేటాయించండి. ఈ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అన్నది ముఖ్యంగా క్లినికల్ బేస్డ్ ఉండదు, ఎక్కువగా మెమరీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది కొన్ని టాపిక్స్ ఏమేమి, ఇమ్యునైజేషన్ అండ్ మన హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ ఇండియాలో హెల్త్ రిలేటెడ్ చేసిన ప్లాన్స్, ప్రోగ్రామ్స్ అండ్ కమిటీస్ అండ్ హెల్త్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ కిందనే వస్తాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ అన్నమాట, గుర్తుపెట్టుకొని చదవగలగాల్సిన టాపిక్స్. లాజిక్ రిలేటెడ్గా కాదు కాబట్టి క్లినికల్ బేస్డ్గా అన్నది ఎక్కువగా రాదు. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అన్నది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెంబర్ వైజ్ అండ్ నేమ్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 20 డేస్ అన్నది స్పెండ్ చేయండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసేయగలరు. నెక్స్ట్ పీడియాట్రిక్స్ హెల్త్ నర్సింగ్ అండ్ మెడ్సర్జ్ అన్నది మీకు చదివేటప్పుడు రెండు సిమిలర్గానే అనిపిస్తారు.
ఇది ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారు కాబట్టి పీడియాట్రిక్ హెల్త్ నర్సింగ్ అనేది మీకు అంత ఎక్కువ డిఫికల్ట్ అనిపించదు చదివేటప్పుడు. కాకపోతే ప్రతి ఒక్క టాపిక్లో పీడియాట్రిక్ నర్సింగ్ సంబంధించిన చిల్డ్రన్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్ ఆర్ డిసార్డర్, ప్రతి దాంట్లోనూ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. అడల్ట్స్కి చిల్డ్రన్కి వేరియేషన్స్ ఉంటుంది అండ్ డోసేజ్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా అండ్ మనం ఇవ్వాల్సిన ప్రాపర్ కేర్ వీటిల్లో నుంచి కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ అన్నది మీరు చదవగలిగితే కాన పీడ్స్ మీద కూడా మీరు మంచి గ్రిప్ తెచ్చుకోవచ్చు. దీనికి 15 to 20 days అన్నది సరిపోతుంది పీడ్స్, ఎందుకంటే ఆల్రెడీ మెడిసిన్ చదివి ఉంటారు. ఇంకా పీడియాటిక్ హెల్త్ నర్సింగ్లో వచ్చి మైనర్ వేరియేషన్స్ అన్నది గుర్తుపెట్టుకుంటారు. సో దీనికి 15 days అన్నది సరిపోతుంది. నెక్స్ట్ సైకియాట్రిక్ హెల్త్ నర్సింగ్. సైకియాట్రిక్ హెల్త్ నర్సింగ్ అన్నది మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటికీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చదివేటప్పుడు, కొంచెం వేరియేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవడానికి కానీ అండ్ లాజికల్గా ఆలోచించడానికి కానీ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంటుంది, మర్చిపోతూ ఉంటాం. బట్ దీనికి ఒక 25 to 30 days అన్నది స్పెండ్ చేయండి. ఇది కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏం కాదు. బట్ ఇందులో కూడా మెమరీ బేస్డ్ అండ్ క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ రెండూ అడుగుతుంటారు. మీరు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చదవాలి అండ్ క్లినికల్ బేస్డ్ ఎన్క్లెక్స్ క్వశ్చన్స్ కూడా చదవాల్సి ఉంటుంది. మీరు సైకియాట్రీ కదా చదివేటప్పుడు నార్మల్గా అనిపించిన ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ట్రిక్కీగా అనిపిస్తుంటుంది, డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు దీని మీద గ్రిప్ పెంచుకోకపోతే ఆన్సర్ ఎగ్జామ్కి వెళ్ళాక ఆన్సర్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో ఇది మీరు ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాల్సిన సబ్జెక్ట్, ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు. ఖచ్చితంగా టైం స్పెండ్ చేసి వితిన్ 30 days ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మన మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ 30 days అండ్ 25 days 20 days అలా డివైడ్ చేసుకొని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మన మైనర్ సబ్జెక్ట్స్ ఏమేమి? నర్సింగ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్. ఈ మూడు కూడా మైనర్ సబ్జెక్ట్స్. వెయిటేజ్ మీ ఈ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అన్నది తక్కువ వస్తాయి, మార్క్స్ కూడా తక్కువ ఉంటుంది, వెయిటేజ్ మార్క్స్ అనేది తక్కువ ఉంటాయి. కానీ 1 or 2 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. తక్కువ మార్క్స్ వస్తాయి, తక్కువ వెయిటేజ్ ఉంది కదా అని చెప్పి వదిలేశారంటే ఆ 1 or 2 క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ చేయలేకుండా పోతారు. మనం మంచి మార్క్స్ స్కోర్ చేయాలి, ర్యాంక్ రావాలంటే ఆ 1 or 2 రైట్ ఆన్సర్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్ట్స్కి కూడా జస్ట్ ఒక 10 days స్పెండ్ చేస్తే చాలండి. ఓ నెలల తరబడి దీనికి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోని ప్రతి సబ్జెక్ట్లోనూ చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా కవర్ చేయొచ్చు. ఇందులో మీకు మళ్ళీ క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నది ఏం ఎక్కువగా ఉండవు, అసలు ఉండవు అంతగా. ఇందులో మీరు కొన్ని థీరీస్ ఇవన్నీ కూడా అండ్ స్టాట్స్, కొన్ని స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది న్యూమరికల్ వైజ్ అండ్ కొన్ని నేమ్స్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవి చదవడం కారణంగా ఖచ్చితంగా 2 marks అనేది మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. 2 right answers ఉంది, 2 right answers రిలేటెడ్ మీకు స్కోర్ అన్నది కూడా వస్తుంది. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, ఇవి కూడా చదవండి. ఇవి వితిన్ 10 days కంప్లీట్ చేసేయచ్చు. ఇవి మన నర్సింగ్ సబ్జెక్ట్స్ చూసారు కదా. ఈ నర్సింగ్ సబ్జెక్ట్స్ ఇలా బుక్స్లో ఉండేలా కాకుండా అవుట్ ఆఫ్ బుక్స్ అని అనిపించేలా ఉండే సిలబస్ ఎగ్జామ్లో ఏంటంటే ఓటీ రిలేటెడ్, అనస్థీషియా రిలేటెడ్ అండ్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓటీ రిలేటెడ్ అంటే ఆపరేషన్ థియేటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు అండ్ అనస్థీషియా అండ్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు నార్సెట్ ఎగ్జామ్లో. ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా కవర్ చేస్తారు. అండ్ ఓటీ రిలేటెడ్, ఆపరేషన్ థియేటర్ రిలేటెడ్ అంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్, ఆపరేషన్ సంబంధించి అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, టెంపరేచర్ ఏం మెయింటైన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ స్టాఫింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇది ఓటీ రిలేటెడ్ అడుగుతారు. అండ్ అనస్థీషియా టైప్ ఆఫ్ అనస్థీషియా గురించి అడుగుతారు. అండ్ ఓటీ అండ్ అనస్థీషియా వీటికి రిలేటెడ్గా ఇది సూచర్స్ టైప్ ఆఫ్ సూచర్స్ అడుగుతారు. అండ్ ఏ టైప్ ఆఫ్ సర్జరీలో కొన్నిసార్లు స్కిన్ ఇలాంటి సర్జరీలో ఏ టైప్ ఆఫ్ సూచర్ వేస్తారని అడుగుతారు. అండ్ టైప్ ఆఫ్ సూచర్స్ ఏది, ఎలాంటిది అబ్జర్వబులా నాన్ అబ్జర్వబులా ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే క్వశ్చన్స్ అండి. ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్లో మన హాస్పిటల్ రిలేటెడ్ అండ్ పేషెంట్ కేర్ రిలేటెడ్ యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్,
ఎక్విప్మెంట్ వీటి రిలేటెడ్ ఇమేజెస్ చూపించి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ ఎక్విప్మెంట్ ఆర్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు వాడుతాము, యూజ్ ఏంటి అని అడుగుతారు. అండ్ దాని యొక్క పేర్ ఏంటి అని కూడా అడుగుతుంటారు. ఆపరేషన్ థియేటర్లో మనం ఆపరేషన్ రిలేటెడ్ యూజ్ చేసే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఇవి మన మెడికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ మన సబ్జెక్ట్స్ మనం గ్రిప్ తెచ్చుకొని చదవగలిగి మన స్కోప్ ఉన్న టాపిక్స్ ఇవి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ మెడికల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, జీకే అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే, జీకే అన్నది వ్యాస్ సబ్జెక్ట్ అండి. ఎక్కడి నుంచి ఏ టాపిక్లో నుంచి అయినా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. నేను దీనికి ఇంత టైం స్పెండ్ చేయండి, ఇది కంప్లీట్ చేయను అని మాత్రం నేను సలహా ఇవ్వదలుచుకోలేదు. బట్ ఈ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అన్నది మాత్రం, ఇంగ్లీష్ అన్నది మీరు అన్నీ చదువుతూనే ఉంటారు స్కూల్, కాలేజ్ అండ్ ఇప్పుడు ఏ మన నర్సింగ్ సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ రిలేటెడే చదువుతుంటారు. ఇక్కడ కొన్ని కొన్ని కొంచెం గ్రామర్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ రిలేటెడ్ అండ్ టర్మ్స్ యొక్క మీనింగ్ వీటి రిలేటెడ్ చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతారండి ఇంగ్లీష్ అన్నది. లాస్ట్ ఈ వీటికి సంబంధించి మ్యాథ్స్, వీటికి సంబంధించి అవుట్ ఆఫ్ మెడికల్ సబ్జెక్ట్స్ మనం లాస్ట్ 1 మంత్ స్పెండ్ చేసినా, జస్ట్ 20 డేస్ స్పెండ్ చేసినా సరిపోతుంది. బట్ మ్యాథ్స్ డిఫికల్టీగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రతిరోజు ఒక 1 అవర్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అన్నది స్పెండ్ చేయండి. మ్యాథ్స్ టాపిక్స్ ఏమేమి అన్నది ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ నేను చేసిన వీడియోలో కూడా టాపిక్స్ మెయిన్లీ కవర్ చేసిన టాపిక్స్, మ్యాథ్స్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయన్నది కూడా నేను వీడియో పెట్టున్నాను. ఈ మ్యాథ్స్ అనేది మాత్రం డైలీ కాస్త టైం స్పెండ్ చేసి లాస్ట్లో రివిజన్ చేస్తే బెటర్ అండి, లేకపోతే స్కోర్ చేయలేము. మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంగ్లీష్ అన్నది చాలా తక్కువ టైంలోనే దేనికి ఏ ఆర్టికల్స్ ఏ అంది ఆర్టికల్స్ అండ్ చిన్న చిన్న టర్మ్స్ మీనింగ్స్ ఇవి చూసుకోండి. అండ్ గ్రామర్ మిస్టేక్స్ మిస్టేక్స్ ఫైండ్అవుట్ చేయడం, రీజనింగ్, ఈ నాన్ మెడికల్ సబ్జెక్ట్స్ మాత్రం రోజు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేసి చదవడం బెటర్. ఎందుకంటే ఇది నాన్ మెడికల్ సబ్జెక్ట్స్ మీద మనకు గ్రిప్ ఉండదు కాబట్టి, మెడికల్ వాళ్ళకి గ్రిప్ ఉండదు కాబట్టి లాస్ట్లో చదివి కన్ఫ్యూజన్ అయిపోతారు కాబట్టి కొంచెం కొంచెం రోజు కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మాత్రం దీని మీద కూడా గ్రిప్ వస్తుంది. మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఇవి చదవడానికి ట్రై చేయండి. ఇది సబ్జెక్ట్స్ అండ్ ప్లాన్ ఆఫ్ స్టడీ ఫర్ 6 మంత్స్ అండి. ఈ 6 మంత్స్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదువుతూ చదివిన ప్రతి ఒక్క టాపిక్ చదివి వెంటనే మళ్ళీ రివిజన్ చేసేయండి. అండ్ లాస్ట్ 25 to 30 డేస్, లాస్ట్ 1 మంత్ మాత్రం ఈ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా రివిజన్ చేయడం కోసమే స్పెండ్ చేయండి లాస్ట్ 1 మంత్ మాత్రం. ఎందుకంటే ఎంత మీరు ఎంత రివిజన్ చేస్తారో మీకు బ్రెయిన్లో అంత గుర్తుండిపోతుంది. అండ్ మీకు అవసరమైనప్పుడు మీరు గుర్తు తెచ్చుకొని ఆన్సర్ చేయగలరన్నమాట. లేదు చదివేసా అనుకొని అనుకునేసి వదిలేసి లాస్ట్లో ఎగ్జామ్కి వెళ్ళారంటే నేను ముందు చెప్పినట్లుగానే అండ్ మీరు ముందు ఎక్స్పీరియన్స్ చేసినట్లుగానే అక్కడ డైలమాలోకి వెళ్ళిపోయి రాంగ్ ఆన్సర్ పెడతారు అండ్ నెగిటివ్ మార్క్స్ వస్తాయి. సో ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క టాపిక్ చదివిన తర్వాత రీకాల్ చేసుకోండి, 1 టైం రివిజన్ చేయండి. అండ్ అంత సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి రివిజన్ చేసి లాస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 1 మంత్ మాత్రం మొత్తం రివిజన్ చేయడం చేయండి. అలాగా 3 రివిజన్స్ అయిపోతుంది. సో ఈ 3 టైమ్స్ రివిజన్ చేయడం కారణంగా మీ బ్రెయిన్ నుంచి ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్లోని ఏ క్వశ్చన్ కూడా అవుట్ ఆఫ్ బ్రెయిన్ అన్నది వెళ్ళదు, అంటే అవుట్ ఆఫ్ మీ మెమరీ అన్నది వెళ్ళదు. ఖచ్చితంగా అది అలా ఫిక్స్ అయిపోతుంది, గుర్తుండిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎలా అడిగినా కూడా లాజిక్ రిలేటెడ్ మీకు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆ లాజిక్ క్వశ్చన్ క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఆ లాజిక్ రిలేటెడ్గా ఆలోచించి మీరు ఆన్సర్ చేయగలరు. సో ఈ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 6 మంత్స్ ప్లాన్ అండ్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. హోప్ మీరందరూ కూడా నాట్ సెట్ ఆర్ అదర్ నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్రాక్ చేసి మంచిగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యి ఫినాన్షియల్గా కూడా మంచిగా సెటిల్ అవుతారా అని ఆశిస్తున్నాను.